మిత్రులారా, ఈ ఉత్సాహం మే 13 తారీఖు వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే మన మ్యాచ్ మే 13 తారీఖు నాడు ఉన్నది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి సోదరిమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో నించోబెడితే వారికి అండగా నిలబడడానికి, వారిని గెలిపించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడానికి కూకట్పల్లి ఇన్ఛార్జ్ రమేష్ గారు మిత్రుడు హరివర్ధన్ గారు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సతీష్ రెడ్డి గారు, వేణు గారు, నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు సత్యం శ్రీరంగం గారు, మిగతా నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మీ కూకట్పల్లి కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి గారు, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈరోజు సునీతమ్మను ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా ఆడబిడ్డలు అందరు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ మిత్రులారా, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు పాలనను చూసినాం. ఆయన పెట్టిన అక్రమ కేసులు, కార్యకర్తల మీద దాడులు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దోపిడీని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా, 4 కోట్ల ప్రజలందరూ కట్టగట్టుకొని కేసీఆర్ను బంగాళాఖాతంలో కలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. నేను మీతోటి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. 2018 డిసెంబర్లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు కుట్ర చేసి కక్షపూరితంగా వేలాది మంది పోలీసులను పెట్టి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి పూట అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ఆనాడు కొడంగల్లో ఓడించిండు. కొడంగల్లో ఓడించిన 3 నెలల్లోనే మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆదేశం తీసుకొని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా నిలబడితే ఆనాడు ఈ కూకట్పల్లి బిడ్డలే, ఈ కార్యకర్తలే, ఈ ఆడబిడ్డలే, ఈ వేలాది మంది ఇవాళ ఇక్కడ హాజరు అయిన వాళ్ళు, ఇక్కడ హాజరు కాని అపార్ట్మెంట్లలో ఉండే చాలామంది విజయనగరం శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడ నివసిస్తున్న మా సోదరులు అందరు కలిసి ఆశీర్వదించి అన్యాయం జరిగింది అన్నకు ప్రశ్నించే గొంతుక ఉండాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదోళ్ళ కోసం కొట్లాడాలి అని చెప్పి ఆనాడు మీరందరు కలిసి నాకు అండగా నిలబడి గెలిపించారు. ఆయల్లా మీరు ఆశీర్వదించారు కాబట్టి, మీరు గెలిపించారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనై మీ సమస్యల మీద మాట్లాడితే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రం నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే 65 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి
ఇవాళ ఈ కుక్కట్పల్లికి రావడం జరిగింది. ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నా అంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఈ మూడు రంగుల జెండాను మోసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే మిత్రులారా, మీ కష్టం మీ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది, మీకు న్యాయం చేయాల్సిన అవకాశం నాకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా మిత్రుడు బండి రమేష్ గారు ఇక్కడి నుంచి గెలిచినుంటే ఈ కుక్కట్పల్లి ప్రాంతం రూపురేఖలు మారుండేటివి. కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం వస్తుందో రాదో అన్న అనుమానంతో చంద్రశేఖరరావు ఓడతాడో లేడో, ఒకవేళ మేము బండి రమేష్ గారిని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోతే మా అపార్ట్మెంట్కు నల్లా కనెక్షన్ కట్ అవుతుందో, మా ట్రాన్స్ఫార్మర్ బంద్ అవుతుందో అని ఆనాడు భయపడ్డారు. మా విజయనగరం శ్రీకాకుళం సోదరులు 26 ఉపకులాలు ఈ ప్రాంతంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే చంద్రశేఖరరావు కక్ష కట్టి దెబ్బతీస్తాడేమో అని అనుమానంగా ఆయల్లో సంపూర్ణంగా మద్దతు పలకలే. ఇవాళ మా సోదరులను నేను అడుగుతున్నా, కుక్కట్పల్లి నియోజకవర్గ ఓటర్లకు మహాశయులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఆశీర్వదించిన పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ అన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరెవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. మీ బస్తీల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది, మీ 26 కులాల గురించి పరిష్కారం చూపించే బాధ్యత నాది. మా ఆడబిడ్డలకు ఇవాళ అడుగుతున్నా, అధికారంలోకి వచ్చిన ఎంబడే 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ 1,350 కోట్లు చెల్లించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆయల్లో మా ఆడబిడ్డలు ఉద్యోగం చేసుకోవాలన్నా, కాలేజీకి పోయి చదువుకోవాలన్నా, ఇంటాయన మీద కోపం వస్తే అలిగి అమ్మగారింటికి పోదామన్నా కిరాయి పైసలు ఎత్తుక్కునే పరిస్థితి. కానీ ఇవాళ బాజాబ్తా ఎక్కడ బస్సు వచ్చినా చెయ్యి అడ్డం పెడితే ఆపి మా ఆడబిడ్డల్ని ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నారా లేరా మా అక్కలు చెప్పాలి, మా చెల్లెళ్ళు చెప్పాలి. అమ్మగారింటికి అత్తగారింటికే కాదు, కీసరల పోయి ఆడ శివుడిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, భద్రాచలంలో రాములవారి తలంబ్రాలు చూడాలన్నా, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికైనా ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇదే కాదు, పేదల వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు ఇచ్చి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో మీకు వైద్యాన్ని అందించిన పార్టీ ప్రభుత్వం మనది. ఇదే కాదు, ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది కదా, 1200 ఉన్న సిలిండర్ మోడీ కేడీ కలిసి 1200 చేసి మీ కష్టపడ్డ పైసలు ఇంట్లో పనో లేకపోతే ఇతర ఇళ్లలో పనిచేసో ఉద్యోగం చేసో సంపాదించిన పైసలు సిలిండర్కే పోతుండే. అందుకే ఇవాళ ప్రతి పేదవాళ్ళ ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇదే కాదు, మీ ఇళ్లల్లో ఉచిత కరెంటు కోసం 200 యూనిట్లు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు ఇచ్చి ఇవాళ పేదోళ్ళను ఆదుకున్నాం. 3 నెలల్లో వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు మీకు ఇచ్చినాం. ఇవాళ బీసీ జనాభాను ఇవాళ మనం లెక్క పెడుతున్నాం. 100 రోజుల్లో ఇన్ని మంచి పనులు చేసినాం, రేపు మీ ప్రాంతంలో మీ సమస్య తీరవాలన్నా, మీ ఇంటికి తాగునీళ్ళు ఉచితంగా ఇవ్వాలన్నా, మీ పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నా, ఇవాళ మీరు సునీతమ్మను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించండి. మీ కుక్కట్పల్లిని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీకు నిధులు ఇచ్చి మీకు అండగా నిలబడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.
మా పాలమూరు రంగారెడ్డి జిల్లా, మా నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతం వాళ్ళకు కూడా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. బస్తీలలో మీ సమస్యల్ని బాగు చేసే పరిష్కరించే బాధ్యత నాది. మరి ఇవాళ అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మోడీ వచ్చిండు, ఆయన కేసీఆర్ వచ్చిండు, వీళ్ళందరూ ఏమైనా కొత్తోళ్ళా? 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఎన్నడైనా మన దగ్గరకు వచ్చిండా, మనం ఎట్లున్నామని అడిగిండా, మనం బాగున్నామా అని చూసిండా, మన ఇంట్లో సావో పెళ్ళి అయితే ఎన్నడైనా వచ్చిండా? మనము సచ్చినమో బతికినమో చూడలేదు, మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, ఈయన చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో అడిగినాం, ఇయ్యలే. హైటెక్ సిటీ నుంచి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో అడిగినాం, ఇయ్యలే. ఇవాళ నాగోలు ఎల్బీ నగర్ హయత్ నగర్ మెట్రో అడిగినాం, ఇయ్యలే. నాగోలు ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ చంద్రాయన్ గుట్ట అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో అడిగినాం, ఇయ్యలే. మన మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ మూసీ మురికి వాసనతో హైదరాబాదు ప్రజలు చచ్చిపోతుంటే మూసీ కన్నా నిధులు మహానుభావ అని అడిగిన మోడీ గారిని, అవి కూడా ఇయ్యలే. మరి ఏమి ఇయ్యని నరేంద్ర మోడీ ఇవాళ మనకేమిచ్చిండయా? ఏమిచ్చిండు? ఏమిచ్చిండు? ఏమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? గట్టిగా చెప్పాలి. మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? ఢిల్లీ నుంచి మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ మనకేమిచ్చింది? 10 ఏళ్ళల్లో మనకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి ఇవాళ మనం ఓటేయాలనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మోడీ నిన్నొచ్చిండు, కనీసం మెట్రో రైలు ఇస్తాడనుకున్నా, మూసీ రివర్కు నిధులు ఇస్తాడనుకున్నా, ఏమి ఇవ్వలే. మళ్ళోసారి మన చెవులో పువ్వు పెట్టిండు, మన ఇంటికి గాడిద గుడ్డు పంపించిండు. మరి బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా? గాడిద గుడ్డు ఇచ్చిన మోడీ కోటేస్తారా? 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా? గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేస్తారా? ఇట్లనే ఇవాళ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా? గాడిద గుడ్డు ఇచ్చిన మోడీ కోటేస్తారా? ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా? తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన నరేంద్ర మోడీ కోటేస్తారా? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా? 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని మోసం చేసి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కోటేస్తారా? ఇవాళ సోదరులారా, అభివృద్ధి చేసే కాంగ్రెస్కు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఇవాళ పోటీ నడుస్తుంది. ఇక మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లయితే నన్ను ఆనాడు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపినరు, ఇవాళ మా సోదరిమణి సునీతమ్మను మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పంపుండ్రి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. సునీతమ్మకి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టే. ఇవాళ సునీతమ్మ గెలుపు మీ రేవంత్ అన్న గెలుపు, ఇవాళ కాంగ్రెస్ గెలుపు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గెలుపు, బీజేపీ వాడే ఓటు గాడిద గుడ్డకు వేసిన ఓటు. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు అండగా ఉండండి. ఎమ్మెల్యే మన గెలిచినుంటే మీకు చాలా న్యాయం జరిగేది. ఇవాళ ఎమ్మెల్యే మనకు రమేష్ గారు ఓడినా మీ మధ్యలోనే ఉన్నాడు బండి రమేష్ గారు. కానీ అదే సునీతమ్మ ఎంపీ గెలిస్తే బండి రమేష్ గారు మీకు సేవ చేస్తారు, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి గారు సేవ చేస్తారు, మైనంపల్లి హనుమంతరావు గారు సేవ చేస్తాడు. అట్లనే ఇక్కడనే దేశాలుండే దేశాల్లాంటి ఇక్కడ స్థానిక నాయకులు
ఈరోజు మీకు అండగా నిలబడతారు. సునీతమ్మ ఎంపీగా ఉంటుంది, నేను ముఖ్యమంత్రిగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని అందరిని ఆదుకునే బాధ్యత నాది. మరి మల్కాజ్గిరి నుంచి సునీతమ్మకు 100,000 మెజార్టీ ఇస్తారా? ఇస్తారా? 100,000 నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. 100,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి మా సునీతమ్మని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లనే వేలాదిగా తరలి వెళ్ళి 13 తారీఖు నాడు కాంగ్రెస్కు ఓటేసి సునీతమ్మని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.